ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో, సేవ్ చేయడం అంతకంటే కూడా చాలా కష్టమైన పని. ఇది అందరూ ఇబ్బంది పడే విషయమే, కానీ మనసును కంట్రోల్ చేసుకుంటే సేవింగ్స్ అనేవి అలవాటవుతాయి. కొంతమంది పిసినారితనం వల్ల వెనకేశారని చెప్పుకుంటారు, కానీ పిసినారితనం కాదు, అది మైండ్ కంట్రోల్. మైండ్ కంట్రోల్ చేసుకోగలిగితే అందరూ ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మనీ సేవింగ్కి సంబంధించి కొన్ని ట్రిక్స్ చూద్దాం. ఇందులో ఎవరికి ఏది నచ్చితే అది ఫాలో అవ్వచ్చు. ఫైనల్గా ఎవరికైనా కావాల్సింది డబ్బు ఆదా చేయడమే. మన జీవితంలో ఎప్పుడు ఏం అవసరం వస్తుందో చెప్పలేం. అవసరానికి డబ్బులు హఠాత్తుగా అడిగితే సొంత స్నేహితులు కూడా ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే డబ్బును ఆదా చేయొచ్చు. 2008-09 సంవత్సరాల్లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మాంద్యం సమయంలో ప్రపంచ దేశాలన్నింటిలోకి ఒక భారతదేశం మాత్రమే దాన్ని తట్టుకుని నిలబడగలిగింది. దానికి కారణం మన భారతీయులు స్వతహాగా నేర్చుకున్న పొదుపు అలవాటే. ఇక విషయానికి వస్తే, ఈ రోజుల్లో చాలామందికి ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఉండటం కామన్. లేదంటే భార్యవో అమ్మవో కూడా వాడుకునే వాళ్ళుంటారు. అలా ఉంటే మన అకౌంట్లో ఉన్న డబ్బులకు 0 నెంబర్ చివరి వచ్చేలా చేసుకోవడం ఒక పద్ధతి. ఇది ఇంటర్నేషనల్గా పాపులర్ అయిన మెథడ్. కన్ఫ్యూజన్గా ఉందా? చాలా సింపుల్. మన అకౌంట్లో 8996 రూపాయలు ఉన్నాయనుకుందాం. దానిలో నుంచి 996 రూపాయలను వేరే సేవ్ చేసుకునేందుకు ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరి. ఇలా ప్రతి 2 రోజులకొకసారి చేసుకుంటూ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఉత్తమం. ఎక్కువ అమౌంటే కాదు, మన అకౌంట్లో 2235 రూపాయలున్నాయనుకుంటే చివరి 235 రూపాయలైనా సరే సేవ్ చేసుకోవచ్చు. ముందు తక్కువ అమౌంట్లా కనిపించినా 6 నెలల తర్వాత చూసుకుంటే నేను ఇంత అమౌంట్ ఆదా చేశానా అని ఆశ్చర్యపోకమానరు. వినడానికి వింతగా ఉన్నా మనం సాధించినది ఎంత కష్టార్జితమో గుర్తుకు తెచ్చుకోండి. ఇక రెండో పద్ధతి మైండ్ కంట్రోల్. ఇదే పిసినారి మనుషులకు దుబారా చేసేవాళ్లకు ఉండే తేడా. ఎవరైనా ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరికైనా బాగా ఖర్చు పెడుతున్నారంటే మంచివాడురా అంటారు, కానీ డబ్బులు దుబారా చేస్తున్నారనరు. మరికొంతమంది పిసినారులు అవసరమైన చోట కూడా ఖర్చు చేయకుండా కక్కుర్తి పడతారు, అది వేరే టైప్. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం అనేది కంట్రోల్ చేసుకోవాలి. ఈ రోజుల్లో యాడ్స్ చూడగానే టెంప్ట్ అవుతారు. అది కొనకుండా 1 నెల ఆగండి, అప్పటికీ అది పాతదైపోతుంది. మీరు టెంప్ట్ అయిన ప్రోడక్టే మీకు వేస్ట్ అనిపిస్తుంది. అప్పటికీ రివ్యూస్ కూడా వస్తాయి, ప్రోడక్ట్లోని లోపాలు కూడా తెలుస్తాయి. అడ్వర్టైజ్మెంట్లను చూసి మోసపోవద్దు. మార్కెటింగ్లో అతిపెద్ద మోసపూరితమైన పద్ధతిది 2000 డిస్కౌంట్, 8000 భారీ డిస్కౌంట్ అని ఆశ పెడతారు. కానీ మీరు కొనడానికి వెళ్ళాక ఏదేదో చెప్తే అక్కడ విని ఇంకేదో కొంటారు. అవసరం ఉందా అనేది ఆలోచించండి. కొత్తది కొనడానికి కారణాలు వెతుక్కుని వెళ్లేవాళ్ళు కూడా ఉంటారు. అదొక మానసిక ఆనందం. కొన్నాళ్ల తర్వాత ఏమీ ఉండదు. 4 రోజులు వాడగానే ఆ ప్రోడక్ట్ మీద బోరు కొడుతుంది. అదే మీరు మీ టెంప్టేషన్ని ఆపుకుంటే డబ్బులు ఆదా అయినట్లే. 12000 ప్రోడక్ట్ కొన్నామంటే దానిని కనీసం 2 ఏళ్లపైన వాడితేనే మంచిది. లేదంటే 7 ఏళ్లకే మారిస్తే 1,000 రూపాయలు ఖర్చు చేస్తున్నామని మర్చిపోకండి. అలాగే ట్యాబ్స్, ల్యాప్టాప్స్, రీడర్స్ ఇలా ఏదైనా సరే అన్నీ కలిపి లెక్కేసుకుంటే 2000 రూపాయలపైనే వాటికి ఖర్చు చేస్తాం. కాబట్టి మైండ్ కంట్రోల్ చేసుకోండి. ఇక మూడో పద్ధతి, షాపింగ్కి వెళ్లే ముందు మంచి భోజనం తయారు చేసుకుని తిని వెళ్ళడం మంచిది. ఎందుకంటే షాపింగ్ తర్వాత రెస్టారెంట్కి వెళ్లే అలవాటు చాలామందికి ఉంటుంది. ఒక్కసారి లోనికి వెళ్తే ఈ రోజుల్లో ఎంత అవుతుందో చెప్పలేం. మనం తిన్న ఎంత తింటున్నామో అందులో 12 నుంచి 18% ట్యాక్స్ కూడా కడుతున్నామని ఆలోచించండి. మనం తినడమే ఎక్కువ అనుకుంటే అదనంగా అనవసరంగా 200 నుంచి 300 పైనే జీఎస్టీ పడుతుంది. జాగ్రత్త. ఇలా 4 సార్లు, 7 ఏళ్లకి 48 సార్లు రెస్టారెంట్కి సరదాగా వెళ్ళాలి. వెరైటీ కోసం ఒకసారి తినరావడం వరకు బాగుంటుందనేది ఆర్థిక నిపుణుల సలహా. వేరే పనికి వెళ్ళి రెస్టారెంట్లోకి వెళితే అంతే సంగతులు. ఇక థియేటర్లో తినుబండారాల రేట్లు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. నిజాయితీగా రేట్లు పెట్టి దోచుకుంటారు. అందులో వాటర్ బాటిల్స్ తప్ప అన్నీ ఆరోగ్యాన్ని పాడు చేసేవే. పక్క వాళ్ళు తెచ్చుకున్నారని మనం తిందామనుకుంటే జేబు గొల్లవుతుంది. గుర్తుకు తెచ్చుకోండి, పిల్లలైనా సరే ఏదో వాటర్ బాటిల్ ఇవ్వడం మంచిది. ఇంకా మారం చేస్తే వాళ్ల వరకు కొనిపెట్టాలి. ఇది ఆరోగ్యానికి జేబు ఖాళీ కాకుండా కూడా ఉంటుంది. అందుకే బయటికి వెళ్లే ముందు కనీసం ఇంట్లో స్నాక్స్ అయినా తీసుకువెళ్ళడం మంచిది. గ్రాసరీ షాప్లో కూడా ఎంత తక్కువ సమయం గడిపితే అన్ని డబ్బులు ఆదా అవుతాయి. ఎక్కువ టైం అంటే అవసరం లేనివి కూడా కొంటాం. ఇది కూడా మనీ సేవింగ్ ట్రిక్కే. ఈ రోజుల్లో ఏటీఎంలలో డబ్బులు లేకుండా చేసిన మోడీ సర్కార్ది మరో ట్రిక్. కనుగోలు శక్తి పెరిగి కేంద్రానికి ఆదాయం వస్తుందని ఆన్లైన్ చెల్లింపులు, స్వైపింగ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది మహామోసం. ఎందుకంటే మన చేతితో డబ్బులు ఇస్తే ఎంత ఖర్చయిందా అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. అదే కార్డ్ అయితే ఎంత బిల్ అని అడగగానే
చిక్క ఆడిస్తాం. అసలు మన జేబుకు ఎంత చిల్లు పడిందో కూడా ఆలోచించలేని స్థితికి మైండ్ వెళ్ళిపోతుంది. ఇది కేంద్రంలోని కొంతమంది ఆర్థికవేత్తల మోసపు ఆలోచన. ఇటు బ్యాంకులకు అటు కేంద్రాన్ని మోసం చేయకుండా డబ్బులు లాగుతారు. ఫైనల్గా మనకే నష్టం కాబట్టి చిన్న చిన్న వాటికి కార్డు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వటం మంచిది. ఇక సేవింగ్స్ ఫండ్ ఏదైనా పెట్టుకుంటే కూతురు పేరునో కొడుకు కాలేజీ పేరునో సేవ్ చేసుకుంటే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. వాటిని ముట్టుకోవాలన్నా పిల్లలు గుర్తొస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఆ ఫండ్ని మెయింటైన్ చేసుకుంటే దీర్ఘకాలం ఉంటాయి. ఫైనల్గా చివరి రోజు ఎంత అమౌంట్ మిగిలిందో చూసుకోండి. క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఉన్నా సరే ఎంత తక్కువ మొత్తం మిగిలినా మీ సేవింగ్స్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఆ తర్వాత నెలని ఫ్రెష్గా కొత్త శాలరీతో స్టార్ట్ చేయండి. లోటున్నా సరే ఆ తర్వాత నెలలో భర్తీ చేసుకోండి. ఒక నెల ఆదా చేయడం ఆగిపోయినా సరే ముందు సేవ్ చేసిన మనీని తీయొద్దు. వాటిని భవిష్యత్తులో వాడుకోవడానికి ఉంచుకోండి. ఖర్చు పెట్టిన సొమ్ము తిరిగి రాదు. వచ్చిన సొమ్మును నిల్వ చేసుకుంటే ఆపదలో ఆదుకుంటుంది. మనిషి జీవితంలో డబ్బు దగ్గరే విలువలు మారిపోతాయనే మాత్రం గుర్తుపెట్టుకోండి.